ఈడీ గురించి మనకి ఏం తెలుసు? ఈడీ అధికారాలేంటి? సెక్షన్ 50 ఏం చెబుతోంది? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్ళాల్సిందేనా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈడీ చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణ, ఢిల్లీ రాజకీయ నాయకులను కుదిపేస్తోంది. నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చి ఈడీ విచారణ కొనసాగిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఏం చేస్తావో చేసుకో, ఏ కేసులకు భయపడేది లేదు అంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈడీ అనగానే కాస్త వెనకడుగు వేయటం ఖాయం. ఈడీ పేరు చెప్పగానే ప్రముఖ వ్యక్తులైనప్పటికీ వణికిపోతూ ఉంటారు. సిబిఐ, ఐటీ సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ఫుల్? అసలు ఈడీ అధికారాలేంటి? ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది ప్రధానంగా రెండు చట్టాలపై పనిచేస్తోంది. పెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇది సివిల్ చట్టం. ఫెమాలో ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు. మరోటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇది క్రిమినల్ చట్టం. ఇందులో భాగంగా చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా డబ్బులు సంపాదించి చట్టానికి దొరకకుండా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే వారిని టార్గెట్ చేస్తారు. అలా అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వానికి అటాచ్ చేయటం ఈడీ మెయిన్ డ్యూటీ. పిఎంఎల్ఏ ప్రకారం ఈడీకి మూడు సూపర్ పవర్స్ ఉంటాయి. అందులో మొదటిది, కోర్టు పర్మిషన్ లేకుండా ఎవరి ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేయవచ్చు. దేశంలో మరే ఏజెన్సీకి ఈ అధికారం లేదు. కోర్టు పర్మిషన్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా దేశంలో ఎవరి ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా రైడ్స్ చేయవచ్చు. సిబిఐ కానీ ఇతర పోలీసుల డిపార్ట్మెంట్స్ కానీ విచారణలో ఉన్నవారితో స్టేట్మెంట్స్ తీసుకుంటారు, కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆ స్టేట్మెంట్లను కోర్టులో సాక్ష్యాలుగా పరిగణించరు. అంటే నిందితులు చెప్పిన స్టేట్మెంట్కు మళ్ళీ పోలీసులు సాక్ష్యాలు చూపించాలి. ఈడీకి అలా కాదు. పిఎంఎల్ఏ సెక్షన్ 50(2) ప్రకారం ఈడీ ఎవరి స్టేట్మెంట్ అయినా రికార్డ్ చేసిందనుకోండి, అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ అతడి మీదే చర్యలు తీసుకుంటారు తప్ప ఈడీ అధికారులకు దీంతో ఏ సంబంధం ఉండదు. సాధారణంగా చట్టం ఏం చెబుతోంది? నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిర్దోషిగా ఉంటారు. అంటే ఉదాహరణకు నవీన్ అనే వ్యక్తి ఒకరిని హత్య చేశాడు అని కేసు నమోదు చేస్తే పోలీసులు ప్రాసిక్యూషన్ అది నవీనే చంపాడు అని సాక్ష్యాలన్నీ కోర్టు ముందు పెట్టే వరకు నవీన్ అమాయకుడే. ఆ సాక్ష్యాలు సంపాదించడానికి పోలీసులకు నానా ఇబ్బందులుంటాయి. కానీ ఈడీలో అలా కాదు, రివర్స్లో ఉంటుంది. మీరు నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషే. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి అక్రమంగా 10 కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయనుకోండి, రమేష్ నా దగ్గర 5 కోట్లే ఉన్నాయి, అవి కూడా సక్రమంగా సంపాదించాను అని తనే నిరూపించుకోవాలి. లేకపోతే తప్పు చేసినట్లే లెక్క. ఇక్కడ తాను నిర్దోషి అని నిరూపించుకునే బాధ్యత బరువు రమేష్ పైనే ఉంటుంది. ఈడీ అధికారులపై అనవసర టెన్షన్ ఉండదు. ఈడీ మోపే ఆరోపణలకు నిర్దోషి అని నిరూపించుకోవటానికి తల ప్రాణం తోకలోకి వస్తుంది. అందుకే ఈడీ కేసులంటే నేతలతో పాటు సెలబ్రిటీలు సైతం భయపడుతూ ఉంటారు. ఈడీకున్న ఈ సూపర్ పవర్స్ వల్లే లీడర్లు జంకుతూ ఉంటారు. అందుకే ఈ మధ్య కాలంలో సిబిఐ కంటే ఈడీపైనే నజర్ ఎక్కువైంది.